కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత సీనియర్ పొలిటీషియన్ గులాం నబీ ఆజాద్ మాటల తూటాలు పేలుస్తున్నారు రాజ్యసభ సీటు దక్కనందుకు సౌత్ అవెన్యూలో బంగ్లా ఆయన చేజారినందుకు ఫ్రస్ట్రేషన్ లో ప్రేలాపనలు చేస్తున్నారు అంటూ కాంగ్రెస్ ఆజాద్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చింది ఈ తరుణాల్లో ఇవాళ కాంగ్రెస్ కు రాజీనామా తర్వాత తొలిసారిగా మీడియా ఎదుటికొచ్చారు ఆజాద్ కాంగ్రెస్ లో ఇప్పుడున్న తొంభై శాతం మంది కాంగ్రెసీలు కారు కొందరు కాలేజీల నుంచి వచ్చారు మరికొందరు సీఎంల దగ్గర అటెండర్ పనులు వాళ్ళు వాళ్ళ వాళ్ళ చరిత్ర గురించే సరిగా తెలియని వాళ్లతో నేనేం వాదించాలి విమర్శలకు ఏం సమాధానం ఇవ్వాలని ఆయన ప్రశ్నించారు జీ ట్వంటీ త్రీ గ్రూప్ అనేది ఏర్పడక ముందు ప్రతిపక్ష నేతగా ఉన్న సోనియా గాంధీకి లేఖ తాను రాశాను అని అప్పుడేం చేశారు అన్నారు కెసి వేణుగోపాల్ తో మాట్లాడుకోమని తనకు చెప్పారన్నారు నేను పార్టీ జనరల్ సెక్రటరీగా ఉన్న టైంలో ఆయన స్కూల్ కు వెళ్లేవాడు అన్నారు అప్పుడు ఆ కుటుంబం నుంచి ఓ వ్యక్తి రణ్దీప్ సుర్జేవాలతో మాట్లాడమని సలహా ఇచ్చారు తాను జనరల్ సెక్రటరీగా ఉన్న టైంలో రణ్దీప్ తండ్రి పేససిలో సభ్యుడిగా ఉన్నారు అన్నారు ఆయన తన కింద పనిచేశారు అన్నారు అలాంటి వ్యక్తి కొడుకుతో చర్చించాలా ఏమయ్యా రాహుల్ గాంధీ ఏం మాట్లాడుతున్నావంటూ రాహుల్పై మండిపడ్డాను అని నాటి ఘటనను ఆజాద్ గుర్తు చేసుకున్నారు ఈ క్రమంలో రాహుల్ గాంధీపై ఆజాద్ ఒక తీవ్ర వ్యాఖ్యలే చేశారు రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్షుడా ఒకవేళ అతను కాకుంటే ఇంకెవరు కాంగ్రెస్ అధ్యక్షుడైనా సరే ఆ వ్యక్తి ఖచ్చితంగా రాహుల్ గాంధీకి బానిస కావాల్సిందే అతని ఫైల్స్ మొయ్యాల్సిందే అంటూ ఆగ్రహం వెళ్లగక్కారు ఆజాద్ ఈ వయస్సులోనూ పార్టీ కోసం రోజులో ఇరవై గంటల పాటు పనిచేసినా ప్రయోజనం లేకుండా పోయిందని ఆజాద్ ఒక ఇంటర్వ్యూలో ఆవేదన వ్యక్తం చేశారు రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సమయంలో సీనియర్ల మీద ఆరోపణలు గుప్పించారు తనకెవరూ మద్దతివ్వడం ఇవ్వడం లేదు అన్నారు ఏ విషయంలో మద్దతివ్వాలి ఇవ్వాలి చౌకీదార్ హై అనటంలోనా ఓ రోజు రాహుల్ తనను బీజేపీపై మోదీపై తీవ్ర విమర్శలు ఎందుకు చెయ్యలేదని ప్రశ్నించాడు అని తెలిపారు ఇందిరాగాంధీ వాజ్పేయి పైన ఏనాడు ఇలాంటి ఆరోపణలు చెయ్యాలని మాకు చెప్పలేదన్నారు రాజీవ్ గాంధీ సైతం ప్రతిపక్షాల ఇళ్లకు వెళ్లమని చెప్పేవారు అలాంటి సంస్కారం వాళ్ళు నేర్పించారు ఆ బాటలో ఉన్న మేం నువ్వు చెప్పే విమర్శలు చెయ్యలేను అని ఖుల్లాగా చెప్పాను అని రాహుల్తో జరిగిన గత సంభాషణల్ని మీడియాతో పంచుకున్న రాజాద్ కాంగ్రెస్ నిండా అధ్యక్ష ఎన్నికలతో విషయం నిండుతోందని గాంధీ కుటుంబం పట్ల అయిష్టత పేరుకుపోతున్నా సల్మాన్ ఖుర్షీద్ మల్లికార్జున ఖర్గే లాంటి వాళ్లు రాహుల్ని అధ్యక్షుడిగా కోరుకోవడం దురదృష్టకరమని ఆజాద్ వ్యాఖ్యానించారు